హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ రాజని వెల్కమ్ టు మై ఛానల్ అమ్మజాని సో ఈరోజు నేను చూపించేస్తున్నాను లర్నర్స్ బైండర్ సో ఈ వీడియోని చాలామంది రిక్వెస్ట్ చేశారు అండ్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు ఫైనల్లీ నేను ఈ వీడియో చూపించేస్తున్నాను ముందుగా ఈ లర్నర్స్ బైండర్ చూపించే ముందు నేను దీని గురించి చెప్తాను దీన్ని లర్నర్స్ బైండర్ అంటారు లెర్నింగ్ బండల్ అంటారు బిజీ బుక్ అంటారు క్వైట్ బుక్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పిలుస్తారు కానీ కాంటెంట్ అనేది మాత్రం కామన్ థింగ్ సో దీనిలో వర్క్షీట్స్ అనేవి మాత్రం ఉండవు కాకపోతే వర్క్షీట్స్ ఉన్నా కూడా వాటిని లామినేట్ చేసి యూస్ చేస్తాం అన్నమాట అన్నిటికి మించి దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే టూ మెనీ టైమ్స్ అంటే సింగిల్ టైం యూజ్ చేయకుండా ఒకదాన్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకుంటూ లామినేట్ చేసి మనము రీయూజ్ చేసుకోవడం కోసం లామినేషన్ చేస్తాము అండ్ ఇవి ట్రావెల్కి చాలా హెల్ప్ అవుతాయి అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్కి కానీ రోడ్ ట్రిప్స్కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది నేను మా బాబుకి ఇది వెన్ హీస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ బిజీ బుక్ అండ్ నాకు బాగా నచ్చింది మా బాబుకి కూడా చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను కిచెన్లో బిజీగా ఉన్నప్పుడు లేదంటే ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు లేదు నేను ఏమైనా నిద్రపోతూ ఉన్నప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు అండ్ ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ అనేది ఈ బుక్లో ఉంటాయి ఇవన్నీ వాడు నీట్గా తీసేసుకొని హ్యాండీగా పెట్టేస్తుంటా అనమాట సో దానికి కావాల్సినవన్నీ కూడా హ్యాండీగా ఉంటాయి కాబట్టి తీసుకొని వాడంతను వాడు హీ కీప్స్ ఎంగేజ్ హిమ్సెల్ఫ్ అండ్ హీ లెర్న్ ఎ లాట్ అని చెప్పుకోవచ్చు సో ఈ లెర్నర్స్ బైండర్ అనేది మీరు ఫ్రీగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒక రిసోర్స్ నుంచి అయితే నేను చెప్పాను ఎందుకంటే నేను మా బాబు ఏజ్ని పట్టించి నేను ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఫ్రీగా నేను డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ కొన్ని నేను క్రియేట్ చేశాను సో అవన్నీ కూడా నేను క్రియేట్ చేసినవి నా వెబ్సైట్లో ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను అంతేకాదు నేను ఎక్కడి నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నాను అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇది మాత్రం సెల్లింగ్ పర్పస్ కాదు సో నేను ఇది మా బాబు కోసం తయారు చేశాను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చేసేటప్పుడు చాలామందికి నచ్చింది అని అన్నారు అండ్ నాకు డీటెయిల్స్ చెప్పమన్నారు సో నేను వీడియో చేస్తే మీకు బాగా హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో మా చూపించేస్తాను అండ్ ఇవి నేను మా బాబు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు కొన్ని చేసున్నాను కానీ ఇప్పుడు నా దగ్గర ఆ లింక్స్ లేవు ఎందుకంటే అవి నేను రీయూజ్ చేసి తెలిసిన వాళ్ళకి ప్రింటబుల్స్ అనేది ఇచ్చేసాను బట్ నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్స్లోనే మీరు వెళ్ళి చూస్తే ఏజ్ వైజ్గా కూడా చేసుకోవచ్చు సో మనం చూసేద్దామా ఇక్కడ నేను టూ ఫైల్స్గా డివైడ్ చేశాను ఎందుకంటే ప్రింటబుల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ నేను చూసింది ఫస్ట్ టైం ఎక్కడ అంటే లైబ్రరీలో కమ్యూనిటీ లైబ్రరీకి వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు వీక్లీ ప్రింటబుల్స్ పెట్టున్నారు సో నాకు ఒక కాన్సెప్ట్ నచ్చి నాకు నచ్చినవన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసుకొని కొన్ని నేను దొరకనివి నేను తయారు చేసుకున్నాను సో ఇది ఏంటంటే నేమ్ ప్రింటబుల్ సో పిల్లలు దీని మీద పేరు రాసి మళ్ళీ ఎరేజ్ చేసుకోవచ్చు మీరు టెంపరీ మార్కర్ యూస్ చేస్తే నీట్గా ఎరేజ్ అయిపోతుంది అండ్ క్వాటి కీబోర్డ్ ఇచ్చాను సో దట్ పిల్లలు అవి మంచిగా క్వాటి కీబోర్డ్ కూడా నేర్చేసుకుంటారు చూస్తూ అని ఇక్కడికి వస్తే ఇక్కడ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ రాసుకోవడం కోసం ఇది ఒక ప్రింటబుల్ క్రియేట్ చేశాను ఇవి ఏంటంటే మదర్ మ్యాచింగ్ మదర్ అండ్ బేబీ యానిమల్స్ సో ఇవి మీకు totschooling.net నుంచి దొరుకుతుంది ఇది ఫ్రీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను యూజ్ చేసింది ఏంటంటే వెల్క్రో ఈ వెల్క్రో అనేది మీకు అమెజాన్లో దొరుకుతుంది అండ్ లోకల్ ఇన్స్టాగ్రామ్ సైట్స్ కూడా ఉన్నాయి కొన్ని వాళ్ళ పేజెస్లో కూడా దొరుకుతాయి అండ్ కాస్ట్ ఎంత ఎక్స్పెన్సివ్ అవ్వదండి సో ఈ లామినేటింగ్ షీట్స్ కూడా మీకు అమెజాన్లో దొరుకుతుంది అండ్ చాలా క్రాఫ్ట్ స్టోర్స్లో కానీ లేదంటే స్టేషనరీ షాప్స్లో కూడా దొరుకుతాయి అండ్ ప్రైస్ అనేది చాలా డీసెంట్గా ఉంటుంది దీనికోసం మీరు ఏమి లామినేటర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు నేను ఒక చిన్న వీడియో ఇస్తాను ఆ వీడియో చూడండి సో మీకు ఎలా అర్థమైపోతుంది ఐరన్ బాక్స్తో లామినేట్ ఎలా చేసుకోవచ్చు అనేది మీరు ఈ ప్రింటబుల్స్ అనేది బయట ప్రింట్ చేయించుకోవచ్చు బల్క్గా తీసుకుంటే జస్ట్ 7 to 8 rupees తీసుకుంటారు అంతకుమించి ఎక్కువ తీసుకోరు నేను ఇండియాలో చేయించుకున్నాను ఎందుకంటే నేను ఇండియాలో ఉండాను కాబట్టి అండ్ ఇది నేను క్రియేట్ చేసింది సో ఇవి యానిమల్ హోమ్స్ అండ్ ఈ కమ్యూనిటీ హెల్పర్స్ కూడా నేను తయారు చేశాను ఇవన్నీ కూడా పెద్ద ఎక్స్పెన్సివ్ అవ్వండి బల్క్గా చేయించుకుంటే కాకపోతే మనం కొంచెం టైం కేటాయించి కొంచెం పిల్లల కోసం చేయించుకోవాలి ఇది సోలార్ సిస్టమ్ ఇది కూడా టాట్ స్కూలింగ్ నుంచి దొరుకుతుంది ఇవి చక్కగా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకొని వెల్క్రో వేసి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఈ కాంటినెన్స్ అనేది కూడా మనకు టాట్ స్కూలింగ్వే ఈ మన్సిన్ ఫెస్టివల్స్ అనేది నేను తయారు చేశాను మా బాబు కోసం అని అండ్ ఇవేంటంటే ఇవి నేను జస్ట్ స్కేల్ యూస్ చేసుకొని నేను మాన్యువల్గా డ్రా చేశాను అండ్ కమింగ్ టు దిస్ ఇస్ ఆల్సో అ షేప్స్ బ్లాక్ అండ్ వైట్ ఏంటి అంటే పిల్లలకి 3 months నుంచి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కాకపోతే చిన్నవి చేస్తున్నాను మీరు కావాలంటే దాన్ని కొంచెం ఎన్లార్జ్ చేసుకొని పెద్దగా డౌన్లోడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు లేకపోతే నేను మా బాబుకి ఇవి ఫస్ట్లో ఏంటంటే ఈ ప్రింటబుల్ ఇలా తీసేసి గోడ మీద వాల్ మీద స్టిక్ చేసేసాను అనమాట ఇలానే ఈ ఫైల్ కవర్లో
సో ఈ ఫైల్ ప్రొటెక్టర్ కవర్ మంచిగా మీరు స్టిక్ చేస్తే కనుక పిల్లలు నేర్చుకుంటారు రోజు చూసి వాళ్ళకి తెలియకుండానే. అండ్ ఇలా ఏదైనా జిప్ లాక్ బ్యాగ్ తీసుకొని మంచిగా ఇక్కడ పంచేసేసి ఇక్కడ పంచేసేసి పెట్టేస్తే కనుక మనం మళ్ళీ తీసుకునేటప్పుడు వెతుక్కోకుండా అండ్ ట్రావెల్కి కూడా ఈజీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది నా సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదేంటి అంటే పజిల్ అన్నమాట, 6-piece పజిల్. ఇవి చిన్నప్పుడు చేశాను మా బాబు కోసం అని, ఐ మీన్ నేను చేయలేదు, సైట్లో డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలాంటివి మీకు చాలా దొరుకుతాయండి. అండ్ పజిల్స్ గురించి నేను మళ్ళీ ఇంకొక సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో అప్పుడు నేను మీకు పజిల్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తాను. అండ్ ఇవి ఏంటంటే ఫ్రూట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, అంటే ఫ్రూట్ని కట్ చేస్తే లోపల ఎలా ఉంటుంది బయట ఎలా ఉంటుంది. సో పిల్లలు ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ అన్నట్టు వాళ్ళు మ్యాచ్ చేయాలి. సో ఇవి మీరు ఫోనిక్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఇవన్నీ కూడా నా సైట్ నుంచి డౌన్లోడ్. ఇవన్నీ కూడా బర్డ్స్ అన్నమాట. ఇది నేను 1+1+1=1.com అనే సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. అండ్ నేను ఇంకొక సజెషన్ ఇస్తాను. సో వన్ సైడ్ అయితే ప్రింట్ చేసుకోవద్దు, ఐ మీన్ మీరు 2 papers ప్రింట్ చేసుకున్నా కూడా లామినేటింగ్ షీట్లో 2 sides అంటే బోత్ సైడ్స్ యూజ్ చేసుకున్నట్టు లామినేట్ చేసుకోండి. సో దట్ మీరు లామినేటింగ్ షీట్ సేవ్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇలా బర్డ్స్ అనేటిని కూడా సేమ్ ఆ సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేసేసుకున్నాను. ఇవి ఇన్సెక్ట్స్ అన్నమాట. ఇవి కూడా 1+1+1=1.com నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇవి కూడా బర్డ్స్ ఇన్సెక్ట్స్ ఇవన్నీ వాటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చి everystarisdifferent.com అనే సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో పిల్లలకి డైనోస్ అంటే ఇష్టం ఉంటుంది కదా, సో డైనోస్ కోసము అండ్ వాటికి రిలేటెడ్ యాక్టివిటీస్ కోసం అని చెప్పి ఇవన్నీ కూడా లామినేట్ చేసి పెట్టాను. అండ్ ఇండియా మాన్యుమెంట్స్ అండ్ హెరిటేజ్ ప్లేసెస్ అనేది నేను క్రియేట్ చేసి నేను డౌన్లోడ్ చేసి ఫ్రీగా నా సైట్లో పెట్టాను. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా సోర్స్ వెతికి నీట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ విత్ ద ఐకానిక్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్, ఇది కూడా నేనే క్రియేట్ చేశాను. ఇవి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అన్నమాట. వాటికి రిలేటెడ్గా ఉండే వెల్క్రో అన్నీ కూడా దీనిలో ఉంటాయి. అండ్ ఈ ఐస్పై జూ యానిమల్స్ అనేది పిల్లలకి ఐస్పై యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టపడతారు. మనం ఎన్నిసార్లు చేయించినా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా వెతికి కౌంట్ చేసి మంచిగా చెప్తారు. సో దీనివల్ల ఏంటంటే పేర్లు తెలుస్తాయి అండ్ నెంబర్స్ కూడా రాయొచ్చు అండ్ ఎరేజబుల్ కాబట్టి రీయూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మళ్ళీ నేమ్ పర్పస్ కోసమే. ఇది totschooling.net నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది క్రిస్మస్ బేస్డ్ యాక్టివిటీ. సో ఇలా మనము సీజన్ బేస్డ్ యాక్టివిటీస్ అండ్ ఫెస్టివల్ బేస్డ్ యాక్టివిటీస్ చేపిస్తే ఏంటి అంటే పిల్లలకి ఫెస్టివల్స్ గురించి నేర్చుకుంటారు అండ్ కొత్త కొత్తగా కనిపిస్తాయి అన్నమాట బొమ్మలు. సో ఆ కలర్ఫుల్గా ఉండడం వల్ల ఆ కొత్తవి కూడా నేర్చుకుంటారు. అండ్ ఇది కూడా సమ్మర్ ఐస్ పై అన్నమాట ఇది కూడా. సో ఇవన్నీ కూడా మీరు totschooling నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి అన్నీ కూడా నేను వెరీ బిగినింగ్లో చేశాను కాబట్టి ఇదంతా ఒక ఫైల్ చేసుకున్నాను. దీని తర్వాత ఇంకొక ఫైల్ ఇది. ఇవేంటంటే నెక్స్ట్ వర్షన్. సో మేము ఇప్పుడు థీమ్ బేస్డ్ యాక్టివిటీస్ చేస్తున్నాం లైక్ యానిమల్స్, ఇవంతా కూడా హ్యాబిటట్స్. సో దీన్ని నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను అంటే kittycharts.com నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలాగే దీనిలో గ్రాస్ ల్యాండ్ హ్యాబిటాట్ ఉంటుంది, ఓషన్ హ్యాబిటాట్ ఉంటుంది, డెజర్ట్ హ్యాబిటాట్, పొలార్ హ్యాబిటాట్, బీచ్ హ్యాబిటాట్, రెయిన్ ఫారెస్ట్ హ్యాబిటాట్, ఇవన్నీ కూడా నాకు డౌన్లోడ్ చేసుకోవడానికి పెద్దగా టైం అయితే పట్టలేదు. కాకపోతే రిసోర్స్ ఎక్కడున్నాయా అనేది వెతుక్కోవడానికి టైం పట్టింది. అండ్ లామినేషన్ అనేది నేను ఇంట్లో ఐరన్ చేసి చేసుకున్నాను అని ఆల్రెడీ చెప్పాను. అండ్ లామినేటింగ్ షీట్స్ అనేది చాలా తక్కువ కాస్ట్కి దొరికాయి. నేను సైట్ ఇస్తాను, అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర మీరు కొనుక్కోవచ్చు. అండ్ పాన్ హ్యాబిటాట్, ఉద్లాన్ హ్యాబిటాట్ ఇవంతా చెప్పడం వల్ల పిల్లలకి మంచిగా ఈ హ్యాబిటాట్స్ గురించి తెలుస్తాయి అండ్ అక్కడ ఉండే యానిమల్స్ ఏంటి అవన్నీ కూడా నీట్గా నేర్చుకుంటారనమాట. అండ్ ఇవి నేను చెప్పేటప్పుడు ముందు బుక్స్ చదివిస్తాను కాబట్టి ఆ బుక్స్ తర్వాత ఈ ప్రింటబుల్స్తో నేను బాబుతో కూర్చోబెట్టి చేపిస్తాను. సో వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే మీరు కావాలంటే సెన్సరీ యాక్టివిటీస్ కూడా మిక్స్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుతుంది బండిల్ గురించి కాబట్టి ఇవన్నీ కూడా మీరు 1-2 సార్లు పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళంతా వాళ్ళే చక్కగా మనకు హెల్ప్ లేకుండా మంచిగా నేర్చుకుంటారు. లైక్ మనం పనిలో ఉన్నప్పుడు, బిజీగా ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకోవడానికి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఇది కూడా నేచర్ బేస్డ్ అన్నమాట. అండ్ ఈ ల్యాండ్ ఫామ్స్ అనేది మేము రీసెంట్గా ఒక బుక్ చదువున్నాము. నేను వీలైతే ప్రింటబుల్స్ కూడా నేను తయారు చేసి నా సైట్లో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. సో ఇవి ల్యాండ్ ఫామ్స్. సో ఇవి మళ్ళీ నాకు ఇవి కూడా నేను సేమ్ రెప్టైల్ నామినిక్లేషన్ కార్డ్స్ కూడా నేను సేమ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను.
అండ్ ఇవేంటి అంటే లైఫ్ సైకిల్స్ అనమాట. ఇది ద పినే హోమ్ స్కూలర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడి వరకు కట్ చేసేసుకోవచ్చు చేసేటప్పుడు, బట్ నేను బాబుకి ఎలాగో రోజు స్టోరీ బుక్స్ చెప్తాను కాబట్టి దాని నుంచి నేను స్టేజెస్ చెప్తూ ఉంటాను. సో కట్ చేయదలుచుకోలేదు. మరి కట్ చేసుకొని నీట్గా ఇలా ఒక రింగ్ దొరుకుతుంది. ఆ బండిల్ రింగ్కి మీరు అటాచ్ చేసుకుంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను డిఫరెంట్ డిఫరెంట్వి తీసుకొని నేను చేశాను. అండ్ ఇవేంటంటే స్టోరీ టెల్లింగ్ కోసం ఈ ప్రింటబుల్స్ పెట్టేసున్నాను. సో ఇవి నేను మా బాబు కోసం చేసిన హోమ్ స్కూలింగ్ బండిల్స్ అనమాట. ఇవి నాకు బాగా హెల్ప్ అయ్యాయి. సో ఇవి ట్రావెల్ పర్పస్ అని ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఏం వర్క్ షీట్స్ యూస్ చేస్తున్నాను, అసలు హోమ్ స్కూలింగ్ కిట్కి సంబంధించిన యాక్టివిటీ షీట్స్, నథింగ్ బట్ వర్క్ షీట్స్ నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తాను అండ్ ఎక్కడ కొన్ని కిట్స్ కొనున్నాను అనేది కమింగ్ అప్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. అనేది మేము చేయించుకోలేము, ఇదంతా మాకు కొత్తగా ఉంది. అసలు ఎక్కడ బైండింగ్ చేయించుకోవాలి, ఎక్కడ షాపింగ్ చేయాలి, ఎక్కడ జిరాక్స్ తీసుకోవాలి, ప్రింటబుల్స్ ఎక్కడ తీసుకోవాలి, సైడ్స్ ఎక్కడ వెతుక్కోవాలి, లామినేటింగ్ ఎక్కడ చేయించాలి, అబ్బా ఇవన్నీ మా వల్ల కావట్లేదు అనుకుంటే వాళ్ళందరి కోసం ఒక చిన్న సైట్ చెప్పేస్తాను. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయ్యి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎందుకంటే నేను పర్సనల్గా డీటెయిల్స్ అంతా కూడా నేను తనని అడిగాను. ఎందుకంటే తను కూడా తెలుగు అమ్మాయి. సో తను నేను 6 మంత్స్ నుంచి ట్రైనింగ్ తీసుకొని ఇవన్నీ కూడా నేను పర్సనల్గా చేశాను అని చెప్పింది. నేను కూడా వీడియోస్ అన్నీ చూసి డీటెయిల్స్ కనుక్కున్నాను కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ప్రైస్ కూడా వర్తిగా ఉంది, ఏజ్ బేస్డ్ ఉన్నాయి. సో వాళ్ళది ఏంటంటే క్వైట్ బిజీ బుక్స్. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఇన్ కేస్ ఇవి డౌన్లోడ్ చేసుకొని మేము చేయలేము, మేము మాన్యువల్గా మేము చేసుకోలేము, మేము కొనుక్కుంటాం అనుకుంటే కనుక ఒకసారి క్వైట్ బిజీ బుక్స్ వాళ్ళ దగ్గర మీరు లెర్నర్స్ బైండర్ ఇవి కూడా స్పాన్సర్డ్ కాదు, ఇవన్నీ నాన్ స్పాన్సర్డే. నాకు బాగా నచ్చాయి అండ్ మీకు కూడా బాగా హెల్ప్ అయ్యాయని కొంతమంది చెప్పారు. సో అందుకని నేను ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే పైన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అలా ట్యాప్ చేసేయండి. నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఒక మంచి హోమ్ స్కూలింగ్ సిరీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మీ రాజీ అమ్మజాని.